వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడులో టీమిండియా అద్భుత విజయం సాధించింది ముంబై వేదికగా లీగ్ దశలో శ్రీలంకను మూడు వందల రెండు పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సెమీస్లోకి మొట్టమొదటిగా అడుగుపెట్టింది తద్వారా ప్రపంచ కప్ తాజా ఎడిషన్లో సెమీఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో ఏడిట్ని గెలిచి అజయంగా నిలిచి ఈ ఘనత సాధించింది సొంత ఘటపై జైత్రయాత్ర కొనసాగిస్తూ అభిమానులను సంతోషంతో ముంచెత్తేస్తోంది భారత జట్టు అయితే ఇక మ్యాచ్ అనంతరం జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇప్పుడు అధికారికంగా సెమీఫైనల్లో అడుగు పెట్టాం చెన్నై నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా మా జట్టు సమిష్టి కృషితో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ముందుకు సాగుతోంది సెమీస్ లో మేము తొలుత అడుగు పెట్టాలన్న లక్ష్యం నెరవేరింది ఫైనల్ విషయంలో కూడా మా టార్గెట్ అదే ఈ ఏడు మ్యాచ్లలో మా ప్రదర్శన అత్యద్భుతం జట్టులోని ప్రతి ఆటగాడు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు అంతా కలిసికట్టుగా రాణించే ఇక్కడ దాకా చేరుకున్నాం వాకాడేలో ఇలాంటి పిచ్ పై మూడు వందల యాభై పరుగులంటే మామూలు విషయం కాదు మా బ్యాటర్లు అద్భుతం చేశారు మా బౌలర్ల గురించి ప్రత్యేకంగా నేను చెప్పేది ఉంది అయితే ఈరోజు శ్రేయస్ అయ్యర్ ఆత్మవిశ్వాసంతో ఆడాడు తన నుంచి మేము ఎలాంటి ఇన్నింగ్స్ కోరుకున్నామో అదే చేసి చూపించాడు ఈ రోజు తాను కొత్తగా కనిపించాడు కొత్త బంతిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు ఇక మా సీమర్లు మొన్న ఇంగ్లాండ్పై ఇప్పుడు శ్రీలంకపై ఎదురులేని విజయం సాధించారు బ్యాటర్లు బౌలర్లు సమిష్టి కృషితోనే ఈ గెలుపు సాధ్యమైందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు सिराज अलगे शमीर इधर चल रेख भारत सुनाया सुनायास मारे